చివరికి ఏం చెప్తారు తొడలు కొట్టి సవాళ్లు చేసే వాళ్ళకి అంటే ఒక ఎక్స్ట్రీమ్ భాష వాడే వాళ్ళకి మీరు ఇచ్చే ఒక అడ్వైస్ ఏంది అమ్మా ఎక్స్ట్రీమ్ భాష వాడిని కాళ్ళు పైకి తలక కింద పెట్టి కొత్త కొత్త ఆసనాలు వేసిన వాళ్ళ గురించి కాంగ్రెస్ పార్టీ గాని రేవంత్ రెడ్డి గారు పట్టించుకునేది మేము పట్టించుకునేది ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలు దళితులు గిరిజనులు రైతులు మహిళలు నిరుద్యోగులు వీళ్ళ సమస్యల పరిష్కారం చేయడానికి ఉద్యమం ప్రజా ఉద్యమం ఉద్ధృతం చేస్తాం వీళ్ళని ఎంత ఎరచ్చగొట్టినా అటు మాట్లాడేది లేదు మూడు నాలుగు రోజుల నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా నిన్న రేవంత్ రెడ్డి మీటింగ్లో ఆయన గురించి ఏం మాట్లాడలా ఆయన మీద ఏమి ఎవిడెన్స్ చూపించాలో అవి చూపించారు అంతే అడిగింది సీఎంని కానీ అవన్నీ ఖాళీ పేపర్ సీఎం గారిని అడిగారు మీరు దీని మీద ఎంక్వైరీ చేసి ఇది నిజమో కాదో తేల్చండి మేము ఇస్తున్నాము అని చెప్పాడు ఇవాళ ఎవరి మీద ఆరోపణలు చేశారో ఆయనే ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ జీరాక్స్ కాపీలు అంటే మరి ఒరిజినల్ కాపీలు జీరాక్స్ ఒరిజినల్కి ఇచ్చేదాన్నే జీరాక్స్ అంటారు జీరాక్స్ అంటే దాని రకాలు కాదు చదువుకున్న ప్రతి వ్యక్తికి జీరాక్స్ కాపీ విలువ తెలుసు జీరాక్స్ అంటే ఏంటి అసలు ఒరిజినల్కి ప్రతిరూపమే జీరాక్స్ అవునా మల్లారెడ్డి గారికి జీరాక్స్ అంటే తెలుసా మీరు చెప్పండి జీరాక్స్ కాపీలే ఇస్తారు ఒరిజినల్స్ ఒక్క దగ్గరే ఇస్తారు జీ ఒరిజినల్ యొక్క నకలే జీరాక్స్ టైప్ కాదు అది అది ఎట్లుంటే అట్లనే స్వెల్లింగ్ సరిగా ఉంటే స్వెల్లింగ్ సరిగ్గా ఉంటుంది బాగాలేకపోతే లేకపోతే మరి జీరాక్స్ కాపీలు ఇవ్వకపోతే ఏ కాపీలు ఇస్తారు అవి ఇచ్చారు అవి కరెక్టా కాదని చెప్పాల్సింది ముఖ్యమంత్రి అది చెప్పకుండా ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇచ్చాడు ముందు అక్కడ బాగుంటే నీ సంగతి ఏంటి మీరు ఈ రకంగా మాట్లాడినందుకే ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు కాబట్టి మిమ్మల్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం నిన్న మొన్నటి నుంచి అది వదిలిపెట్టి మళ్ళీ జీరాక్స్ కాపీలు అంటాం మరి నువ్వు మంత్రివే కదా జీరాక్స్ మీనింగ్ తెలియదా జీరాక్స్ అంటే ఒరిజినల్ యొక్క నక్కలు అది మీకు అర్థమైందా జీరాక్స్ అంటే ఏంటో ఏంటమ్మా నా సర్టిఫికెట్ నేను ఎంబీబీఎస్ చదివాను నా సర్టిఫికెట్ నేను అంటే ఆయన ఆయన చెప్పడం ఏంటంటే ఏంటివేంటివో జిరాక్సులు తీసుకొస్తాడు ఆయన చెప్పిందని నువ్వు సపోర్ట్ చేసినట్టుగా లేదు లేదు ఆయన చెప్పిందే మరి ఎట్లా చెప్తారు మీరు అది తప్పు కదా జిరాక్స్ కాపీలే చూపిస్తారు మీరు కావాలన్నప్పుడు ఒరిజినల్ వస్తాయి మేము ఎక్కడ తీసుకుంటాం జిరాక్స్ కాపీలు ఆర్టీఐ నుంచి మనం ఒరిజినల్ ఇస్తారా జిరాక్స్ ఇస్తారా జిరాక్స్లే ఇస్తారు ఏమొస్తారు పడి నకల్లే ఇస్తారు నకల్ అంటే జిరాక్స్లే అవును మరి అది మీ మంత్రి గారికి తెలియకుండా తిట్టడంలో ఫస్ట్ ఉన్నాడు ఇది కూడా తెలుసుకోవాలా తెలుసుకోవాలా లేదా మేము ఎక్కడ అవన్నీ తెచ్చింది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏంటనుకుంటున్నారు ఇటువంటి వాళ్ళ కోసమే వచ్చింది అంటే వాళ్ళ కోడల మీద ఎన్నెందో లెక్కలు చెప్పారు నా కోడల మీద ఉంది 350 గజాలు మాత్రమే అవునమ్మా ఎవరమైనా మీకు ఈటెల రాజేంద్ర గారు అసైన్డ్ భూములు దేవాలయ భూములు తీసుకున్నారని ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పారు దానికి సమాధానం ఏం చెప్పాడు నేను తీసుకోలేదు నేను ఒక్క సెంటు కూడా అసైన్డ్ భూమి తీసుకోలేదు ఒక్క సెంటు కూడా దేవాలయ భూమి తీసుకో మీరేం చేశారు వదిలిపెట్టారా ఆయన చెప్తే వదిలిపెట్టారా అప్పుడు మీరు డీజీపీ స్థాయి చీఫ్ సెక్రటరీ కలెక్టర్ స్థాయితో కమిటీ వేసి ఎంక్వైరీ చేపిస్తున్నారు కదా ఆయన చెప్తేనేమో ఆయన బర్తరఫ్ చేసి పంపించారు మరి ఈయన చెప్పేది కూడా వింటారా మీరు ఆయన మీదనే ఆరోపణలు వచ్చినాయి కదా నిరూపించాల్సింది ముఖ్యమంత్రి ఆయన కూడా డీజీపీయో లేకపోతే చీఫ్ సెక్రటరీ ఇతర ఐఏఎస్ ఆఫీసర్తో ఒక కమిటీ వేసి అది వాళ్ళు తప్పని చెప్తే ఓకే మరి ఎవరు చెప్తారమ్మా భారతదేశంలో పార్లమెంట్లు అసెంబ్లీలు ఎన్నో ఆరోపణల వల్ల అయిపోయిన సందర్భాలు ఉన్నాయి బోఫర్స్ చివరికి రాజీవ్ గాంధీ ఏమి తీసుకోలేదని తేలింది కానీ ఆరోపణలు ఎంత దూరం పోయినాయి పోయినాయా లేదా నువ్వేమో ఆరోపణలు వచ్చినప్పుడు మరి పక్కా దొలగాలి కదా ఆయన దొరకకపోతే తొలగించాలి కదా మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారా ఈ జీరాక్స్ కాపీల విలువ కేటీఆర్కి తెలియదా కేటీఆర్ అయితే అమెరికా పోయి చదువుకొని వచ్చింది కదా అక్కడ ఉద్యోగం కూడా చేసిందని అంటున్నారు ఆయన తెలిసింది కదా జీరాక్స్ కాపీలు అంటే సీఎం కేసీఆర్ గారు కూడా తెలుసు మరి ఈయనకు తెలియకపోతే మనం ఏం చేయలేము
మల్లారెడ్డి గారికి. అంటే ఇప్పుడు ప్రభుత్వం విషయంలో అంటే కొన్ని కావాల్సిన వాటిని చేసినామని తప్పుగా చూస్తున్నాము కొన్ని విషయాలు. అంటే నేను మిమ్మల్ని అడుగుతుంది ఇప్పుడు తీర్మార్మలన్న గురించి, అంటే ప్రతి విషయాన్ని కూడా కరెక్టే చెప్తున్నాడని మనం ఎట్లా అనుకుంటాము? ఈరోజు ఒక అరెస్ట్ నేపథ్యం చూసినాము, ఏదో ఒక ఈరోజు ఒక అరెస్ట్ నేపథ్యం చూసినాం తీన్మార్మల్ అన్నది. సో ఇది చాలా తప్పు అంటున్నారు. అంటే ప్రశ్నించే ప్రతి గొంతును అరెస్ట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఏం చెప్తారు మీరు తీన్మార్మల్ చెప్పాలంటే? అనేటటువంటి వ్యక్తి మొన్న నల్గొండ ఖమ్మం ఇంకేదో ఒక డిస్ట్రిక్ట్ మూడు డిస్ట్రిక్ట్స్ కి ఎమ్మెల్సీ ఎలక్షన్, నల్గొండ ఖమ్మం వరంగల్ వరంగల్ ఈ మూడు డిస్ట్రిక్ట్లకి ఎమ్మెల్సీగా పోటీ చేశాడు. ఆ పోటీ చేసినప్పుడు గెలిచిన అభ్యర్థి తర్వాత సెకండ్ స్థానంలో ఆయనే వచ్చాడు. చదువుకున్న వాళ్ళంతా ఇది చేసి, అంటే ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం ఇప్పుడు చెప్పాను చూడు నేను, అది మేము కొంతకాలం వేచి చూడాలని ఆగి ఉన్నాము. కానీ అతను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రతిరోజు ఏమేమి అన్యాయాలు జరుగుతున్నాయో చెప్తున్నాడు. దాంట్లో కొన్ని తప్పులు ఉండొచ్చు, కొన్ని ఒప్పులు ఉండొచ్చు, కానీ ఆ చెప్పిన వాటిలో ఉన్నటువంటి తప్పుల్ని ఆయనకి సరి చేసుకునే అవకాశం ఇవ్వటమా చెప్పడం చేసి ఈ ఒప్పులను మీరు మార్చుకోవటం ఉండాలి కదా. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారంటున్నారు? రెండు రోజుల తర్వాత ఆయన ఏదో పాదయాత్ర పోతారట. రేపటి నుంచా మరి పాదయాత్ర పోయేవాడిని ఒక్కరోజు ముందే అరెస్ట్ చేస్తే పాదయాత్ర ఎట్లా చేస్తాడు? దేనికోసం చేస్తాడు? మీరు చెప్పిన హుజూరాబాద్ ఎలక్షన్ గురించో లేకపోతే ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికో చేస్తాడు. బడుగు బలహీన వర్గాలకి బహుజన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, అంటే మాట్లాడేవాళ్ళనే భయపెట్టి మాట్లాడకుండా చేస్తున్నారు. గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళని అరెస్ట్ చేసిలో అనబెడుతున్నారు. మరి ఎవరు చేయాలి? అందుకనే కాంగ్రెస్ పార్టీ ఉద్యమం పెద్దగా తీసుకోవాలని చెప్తున్నాం. ఇవాళ ఉద్యమ స్థాయి వస్తుంది, ఇది రాజకీయ మీటింగ్లు కావు, ఉద్యమ మీటింగ్లే. మీరు చూసారా ఎట్లా జరిగిందో? దీక్ష దగ్గర ఎంత పెద్దగా వచ్చారు జనం, ఎంతమంది ఏ రకంగా ఉన్నారు? అది ఉద్యమ స్థాయి అయితేనే వస్తుంది. మీరు ఇట్లనే అరుచుకుంటూ కేసీఆర్ సభ పెడితే కూడా వచ్చారు కదా హుజూరాబాద్లో. కేసీఆర్ కేటీఆర్ పెడితే అది అధికార పార్టీకి సంబంధించి మా ప్రభుత్వంలో కూడా మీరు మనం తెలంగాణ ఉద్యమం ఉధృతంగా చేసేటప్పుడు మా కిరణ్ కుమార్ రెడ్డి గారు మీటింగ్ పెడితే కూడా వచ్చారు జనం. రారని చెప్పడం లేదు. అది అది ఎందుకు వస్తారో ప్రజలకు తెలుసు, ఇక్కడ ఎందుకు వచ్చారో కూడా ప్రజలు ఆ అధికార పక్షం తెలుసుకోవాలంటున్నాం. ముఖ్యంగా మల్లన్న తీర్మానం, మల్లన్న అతన్ని అరెస్టు చేయడానికి కారణాలు చూపించి అరెస్ట్ చేయొచ్చు, కానీ పాదయాత్ర చేస్తాను ప్రజల కోసం పోతాను ఊరిక రోడ్డు మీద తిరుగుకుంటూ మాట్లాడుకుంటూ పోతానంటే ఎవడైనా మాట్లాడితే నా సంగతి తెలిసిద్దని అరెస్ట్ చేస్తే ఇవాళ బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నాడు ఈ దినం నుంచి, బండి సంజయ్ని అరెస్ట్ చేయలే కదా. ఎందుకు చేస్తారమ్మా బండి సంజయ్? ఆయన ఒక జాతీయ పార్టీకి సంబంధించి మన రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన తిరిగే హక్కు ఆయనకు ఉంది, చేయమనండి. ఎందుకు చేస్తారు? ప్రభుత్వాలు ఉంటాయా? ప్రజాస్వామ్యం కదా. నీ ప్రభుత్వం ఉండటం ఎంత నిజమో ప్రతిపక్షం ఉండటం కూడా అంతే నిజం. అరెస్టులు చేస్తే గొంతుకలు మూగపోతే అదే తప్పంటున్నాను. అరెస్టు చేస్తే ఒక్క గొంతుని మీరు ఆఫ్ చేస్తే 1000 గొంతులు వినపడతాయని ఎవరు పెద్దలు చెప్పారు, అదే నడుస్తుంది. ఇప్పుడు ఒక్క తీర్మానం వల్లను మీరు అరెస్ట్ చేస్తే దీనివల్ల ఆయన పాదయాత్ర కంటే ఎక్కువ ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అనే దాని మీద రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది. యా బండి సంజయ్ పాదయాత్ర మీన్స్ మహాసంగ్రామ యాత్ర ఎట్లుండబోతుంది? ఈరోజు చూస్తే కొంత మన ఎఫెక్టివ్గా అనిపించింది హైదరాబాద్గా వచ్చి సంబంధించినటువంటి, అంటే మీకు మీరిద్దరు ఎవరు ఎవరు ఆల్టర్నేటివ్ అనుకుంటున్నారు కదా, మీరా మేమా మీరా మేమా అని. ఆల్టర్నేటివ్ ప్రజలు నిర్ణయిస్తారు. నేను నిర్ణయిస్తే నేను కాంగ్రెస్ కాబట్టి నాది అంటాను, ఆయన బీజేపీ కాబట్టి ఆయనది అంటాడు. ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తుంది, నడవనండి. ఇప్పుడు ఆయన మాట్లాడేది ఇవాళ మొత్తం ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఏం రాశారు దాంట్లో? కంప్లీట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక పరిపాలన గురించి, అణిచివేత గురించి ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు. మరి నేనెందుకు మాట్లాడతాను ఆయనకు వ్యతిరేకంగా? నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే కదా. అర్థమైంది. ఆయన పాదయాత్ర చేశాక ఆయన కొంత చేరేయండి. ప్రజలు వాళ్ళు కానీ ఆయన కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కంటే బాగా చేస్తారనుకుంటే అడుగుపోతారు. అది కాకుండా కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలే మాకు ఉపయోగపడతాయంటే మాకు వస్తారు. ఇవాళ మనం చేసేది
మనిషికి కడుపులో తిండి రోటీ అమ్మ ఒక మాట రోటీ కపడ మకాన్ ఈ మూడు అయిపోయిన తర్వాత మనం దేవుడు దేవాలయం చర్చి మసీదు ఇవన్నీ పెట్టుకొని కొంత దాని మీద చేస్తాం ఆ పని మేము చేయటం లేదు దాని మీద ఎక్కువ బీజేపీ కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇది అన్నం సంగతి అడుగుతుంటే దేవాలయం సంగతి చెప్తావు అన్నం సంగతి అడుగుతుంటే ఆ రిలీజన్ నుంచి ఏదో పెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకుంది అక్కడ రిలీజన్ మార్చుకుంది అది వాళ్ళ ఇష్టమని సుప్రీంకోర్టు చెప్తుంది మీరు అది పట్టించుకోకుండా మీరు ఇది చేస్తున్నారు సెక్యులరిజం అనేది మన రాజ్యాంగంలో ప్రాథమిక సూత్రం ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు వాడి ఇష్టం వచ్చిన రిలీజన్లో ఉండొచ్చు ఇష్టం వచ్చిన కులంలో ఉండే అవకాశం లేదు ఎందుకని మనం పుట్టక ముందే కులాలు రెడీగా ఉన్నాయి మనం ఎవరికి పుడుతున్నామో వాళ్ళ కులాలే మనకు ఆపాదించబడతారు అదే రిలీజన్ మార్చుకునేదానికి అవకాశం ఇచ్చారు అది నడుస్తుంది అదంతా ప్రజలు గమనిస్తున్నారు వీళ్ళు పాదయాత్ర చేస్తున్నారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇంకా 100 మంది కొత్త పార్టీలు పెట్టాలంటున్నాను నేను ప్రవీణ్ గారు ఐపీఎస్ ఆఫీసరు మొన్నటి దాకా బాగా పనిచేసిండు అది ఇది అన్నారు ఇవాళ ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయనే చెప్తున్నాడు ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా పనిచేస్తుంది స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా మేము అధికారంలోకి వస్తే ఆ ప్రగతి భవనం కరెంటునే కట్ చేస్తూ ఉంటుండే అంటే ఎంత కోపంగా ఉన్నారు ఆయన ఒక్కడే కాదు ఇంకెవరు షర్మిల ఇంకొక మాట మర్చిపోతున్నా ఓకే ఓకే ఇంకా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది మన ప్రగతి భవన్ అనగానే మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రగతి భవన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ భవన్ చేస్తామన్నారు అంబేద్కర్ బహుజన భవన్ అంబేద్కర్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఓకే ఇక్కడ నేను ఇది మాట్లాడగానే అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితును ముఖ్యమంత్రి చేస్తామన్నారు అది ఒక కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం అమ్మా అందువలనే వెంకటరెడ్డి గారు మాట్లాడాడు ఎందుకంటే ఇంతకుముందు 61-62లో దామోదరం సంజయ్ అని ఒక షెడ్యూల్ కాస్ట్ పర్సన్ ముఖ్యమంత్రిగా అవిభక్త ఆంధ్రప్రదేశ్కి చేశారు మొత్తం రాష్ట్ర అప్పుడు 23 జిల్లాలకి ముఖ్యమంత్రి షెడ్యూల్ కాస్ట్ చేశారు ఆ చేశారనేటటువంటి ఆలోచనతో ఆయన మాట్లాడి ఉండొచ్చు ఇది కాదని ఎవరు అని చెప్పారా మొన్న అక్కడ మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి గారు మూడు చింతలపల్లి విలేజ్లో రేపు ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు అయిన తర్వాత ఈ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పాడు అంతే తప్ప నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పలేదు కదా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎక్కడ మాది మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎవరెవరు ఉన్నారని చూస్తాం కొన్ని చోట్ల బీసీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎక్కడ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి బీసీ ఇంకో దగ్గర సింగ్ మైనార్టీ పంజాబ్లో ఇంకో దగ్గర ఇంకొక ఆయన ఇంకో దగ్గర ఇంకొక ఆయన అవుతాడు వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేస్తూ తీసిపోయేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగా ఆయన మాట్లాడుకోవచ్చు అది దాని గురించి నేనేమి వ్యతిరేకం చెప్పడం లేదు లేకపోతే ఇంకో మాట మాట్లాడటం అది ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం చేర్చూపించింది అంటున్నాను చేస్తానని చెప్పడం కాదు చరిత్ర అధికారంలోకి వస్తే మాత్రం దళితుడు పక్కా ముఖ్యమంత్రి అవుతారంటారా పక్కా అవుతాడా కాదని నేను చెప్పలేను అది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ అక్కడ ఉన్న సిడబ్ల్యూసీ కానీ ఆలోచించి దాని మీద ఎవరిని ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయిస్తారు అంతేగాని ఇక్కడ ఈయన చెప్పిండని ఆయన చెప్పిండని నాకు డౌట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాం అంతే నేను చెప్తున్నాను కదా మీరు అడిగిందని సమాధానం ఎట్లా చేస్తారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు హాయ్ ఎవ్రీవాన్ నేను మీ అవంతకా మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ హాయ్ దిస్ పావని గంగిరెడ్డి కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ గైస్ ఐఎమ్ నవీన్ పోలీ షెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ సందీప్ కిషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ నమస్కారం అండి నేను మిశ్రావాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ మై నేమ్ ఇస్ కృతి గర్గ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీబడీ దిస్ ఇస్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ ఆర్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ